నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో అక్రమంగా దాచి ఉన్న గోవా మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు మాత్రము పట్టుకున్నారు. ఏదైతే ఆ మిర్యాలగూడ పట్టణం రవీంద్ర నగర్లో నివాసం ఉంటున్న శివ అనే వ్యక్తి గోవా నుంచి కూడా వివిధ బ్రాండ్లకు సంబంధించి 45 బ్రాండ్లకు బాటిల్ కూడా తీసుకొచ్చి కూడా ఇంట్లో భద్రపరుచుకున్న క్రమంలో కూడా పక్కా సమాచారంతో కూడా ఎక్సైజ్ అధికారులు ఆ ఇంటిపై దాడి చేసి కూడా 45 బాటిల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే శివ ఉన్నాడో శివను అరెస్ట్ చేశారు. ముఖ్యంగా మరొక వ్యక్తి పున్నా రాకేష్ అనే వ్యక్తి కూడా పరారులో ఉన్నట్లు కూడా ఎక్సైజ్ అధికారులు మాత్రము తెలిపారు. ఏదైతే గోవా రాష్ట్రంలో కూడా ఆ తక్కువ రేటుకు కూడా ఈ మద్యం దొరుకుతున్న క్రమంలో అక్కడ మద్యాన్ని కొనుగోలు చేసుకొచ్చి కూడా నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో కూడా అధిక రేట్లకు అమ్ముకోవాలన్న ఉద్దేశంతో కూడా ఎవరైతే శివ అనే వ్యక్తి ఉన్నాడో శివ మద్యాన్ని కూడా ఇంట్లో భద్రపరచుకొని అమ్ముతున్న క్రమంలో పక్కా సమాచారంతో కూడా ఎక్సైజ్ పోలీసులు కూడా ఆ ఇంటి మీద దాడి చేసి కూడా 45 బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ మిర్యాలగూడెంకు సంబంధించిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా మీడియాకు వివరించారు. కమిషనర్ గారు మరియు గౌరవ డైరెక్టర్ గారి ఆదేశానుసారం రాష్ట్రం మొత్తంలో విస్తృతంగా జరుగుతున్నటువంటి తనిఖీలు దాడులు నేపథ్యంలో నల్గొండ డివిజన్లో జరిగిన దాడుల సందర్భంగా విస్తృత తనిఖీలో డీసీ గారి పర్యవేక్షణ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి పర్యవేక్షణలో మిర్యాలగూడ వాళ్ళ స్టేషన్ లిమిట్స్లో ఎస్హెచ్ఓ గారు మరియు వాళ్ళ సిబ్బంది ఎస్ఐలు వీరంతా కలిసి నిన్న పొద్దున నాన్ డ్యూటీ పేడ్ అంటే సుంకం చెల్లించినటువంటి మద్యము గోవా నుంచి వస్తుందని సమాచారం మేరకు రేడ్ చేయటం జరిగింది రవీంద్రనగర్లో మిర్యాలగూడలో. ఈ సందర్భంగా ఒక ఇంట్లో 45 బాటిళ్ళు నిల్వ ఉంచినారని సమాచారం మేరకు ఆ ఇంటిని రేడ్ చేసి A1 అక్యూజ్డ్ ఉన్న శివ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుంచి మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటు మద్యాన్ని ఆయన గోవా నుంచి తీసుకొచ్చాడు. ఇతనితో పాటు వారి యొక్క అన్న పున్నా రాకేష్ అనే వ్యక్తితో కలిసి ఈ వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది. పున్నా రాకేష్ అనే వ్యక్తి మీద ఇంతకుముందే గతంలో 2 కేసులు నమోదు చేయడం జరిగింది. ఒకటి నల్గొండలో మరి ఒకటి మిర్యాలగూడెంలోని. మిర్యాలగూడెంలో చేసిన కేసులో వెహికల్ కూడా సీజ్ చేయటం జరిగింది. ఇతని మీద కేసులు నడుస్తున్నాయి. మరియు ఇతన్ని బౌండ్ ఓవర్ చేయటం కూడా జరిగింది. 2 లక్షల పూచికత్తుకు బౌండ్ ఓవర్ చేయటం జరిగింది. అది కూడా బ్రీచ్ కేసు కింద వస్తుంది. ఈ ఆయన పరారీలో ఉన్నాడు. అతని కూడా అరెస్ట్ చేయటం జరుగుతుంది. మిగతా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని ఉపేక్షించేది లేదు. ఎవరైనా తెచ్చి ఇటువంటి వ్యాపారం చేయాలని చూస్తే వారి మీద కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని వాల్యూ దాదాపు 60,000 పైనే ఉంటుందండి. అక్కడ తక్కువ రేట్లో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ ఏదో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు. కానీ మాకు సమాచారం వస్తుంది. ఎట్లయినా కూడా వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. ఎవరైనా 45 బాటిల్ వివిధ బ్రాండ్స్ బెండర్స్ ప్రైడ్ సిగ్నేచరు యాంటిక్విటీ ఇలా ఓల్డ్ మంక్ ఇలా ఇటువంటి బ్రాండ్స్ దొరికాయండి. మేము అదే ఇంట్రోగేట్ చేయాలి, ఇప్పుడు చెక్ చేయాలి. ఎందుకంటే ఈ 17 4 2 మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.